ఈ జనగామ ప్రజల సమక్షంలో ఏదైతే వాగ్దానం చేసిండో జనగామకు కాలేజీ ఇస్తా నేనే సంతకం పెడతా నేనే వచ్చి కొబ్బరికాయ కొడతా అన్నటువంటి ముఖ్యమంత్రి ఆయనకు పెన్ను దొరకడం లేదా కొట్టడానికి కొబ్బరికాయ దొరకడం లేదా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి పీస్ఫుల్ గా భారతీయ జనతా పార్టీ బీజేవైఎం కార్యకర్తలు ఈ రోజు అంబేద్కర్ కు ఒక మెమరాండం ఇచ్చి నిరసన కార్యక్రమం చేద్దామనే కార్యక్రమం చేస్తుంటే టిఆర్ఎస్ గుండాలు ఎమ్మెల్యే సమక్షంలో పోలీసుల సమక్షంలో విచక్షణారహితంగా మా కార్యకర్తలను ఏదైతే దాడి చేసిండ్రో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేవలం ముఖ్యమంత్రి యొక్క ఏదైతే గతంలో పత్రికా ముఖంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడెక్కడ అడ్డుకోండి వెస్ట్ బెంగాల్ తరహాలో వీళ్ళని ఎదుర్కొనండి అని ఏదైతే పిలుపునిచ్చిండో దాని యొక్క పర్యవసానమే ఈ రోజు మా కార్యకర్తలపైన దాడి. మేము దాడి చేస్తే గాంధీ తాత లెక్క ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించే రకం కాదు. ఈదిగా జవాబు పత్తర్ సై దేయింగి. దీనికి పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. మేము మా న్యాయమైన కోరిక ఏదైతే ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. సిద్దిపేటలో 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, జనగామలో 1 మెడికల్ కాలేజీ లేదు. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని నేను పీస్ఫుల్ గా ఉద్యమం చేస్తుంటే ఇంత దాడియా? పోలీసులు కూడా చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తుంది. దీనికి సంబంధించిన అధికారులను దీనిపైన మా కార్యకర్తలు ఏదైతే హత్య ప్రయత్నం చేసిండ్రో